దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈనాటి స్త్రీల కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈనాటి ధ్యాన నిమిత్తమై కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలు కొన్ని నిరంతరము నీ రాకపోకలయందు ఎహోవా నిన్ను కాపాడును ప్రార్థించుకుందాం గొప్ప దేవుడు ఎస్ఏ అని పరిశుద్ధగణమైన పాదాలకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లుస్తున్నాను ఈ సమయంలో దేవా మరి నీ వాక్యాన్ని మేము ధ్యానించుతుండగా నీ యొక్క సహాయాన్ని కోరుతున్నాను మాటలు నీ మాటలుగా మా హృదయాలో భద్రపరచుకొని మీరు ఏమైతే మాట్లాడినా వింటున్నారో ఏ విషయాలైతే తెలియచేస్తున్నారో వాటన్నిటినీ మా హృదయాలో భద్రపరుచుకొని దేవా నీ అందు నమ్మికతో జీవితాన్ని కొనసాగించే కృపను దయచేయండి ఈ సమయమంతా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని అల్పురాల్ని బలహీనురాల్ని నన్ను నిసులు సులువు చాట్న మరుగు చేసి నీ యొక్క పాత్రగా నన్ను నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మాను చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల్ని చాలా నమ్ముతారు కదండి వారు పెరిగి పెద్దవారై దేవుని తెలుసుకొని ఆయన నమ్మేంత వరకు తల్లిదండ్రులే వారికి సమస్తాం తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు పిల్లలు చాలా భద్రంగా ఉన్నట్టుంటారు మేము నైట్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు లేట్ నైట్ అవుతే తిరుగు ప్రయాణంలో పిల్లలు కారులోనే పడుకుండా పోతారు ప్రాముఖ్యంగా మా చిన్నబాబు పీటర్ కార్ ఎక్కింది మొదలు మామ నిద్ర వస్తుంది అని అంటూనే ఉంటాడు ఇంకెంత నానా వచ్చేస్తాం దగ్గరలో ఉన్నామని చెప్తుంటాను ఒకవేళ వినకపోతే నువ్వు పడుకుంటే కారులోనే ఉంచేస్తాను అని అంటుంటాను అయినా సరే నిద్రకి తట్టుకోలేక పడుకుంటాడు ఆ తర్వాత వాళ్ళ డాడీ పైకెత్తుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెడతారు ప్రొద్దున లేవగానే పీటర్ నా దగ్గరకు వచ్చి అడుగుతాడమ్మ నన్ను ఎవరు తీసుకొచ్చారు ఎవరు పడుకోబెట్టారు బెడ్ పైన అని అడుగుతుంటాడు అప్పుడు నేను మీ డాడీ తీసుకొచ్చారు నానా అని చెప్తే నాకు తెలుసు డాడా తీసుకొస్తారని అందుకే నేను నువ్వు వద్దన్నా కానీ నేను పడుకున్నాను అని చెప్తుంటాడు నిజంగా చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని చాలా నమ్ముతారు వారి దగ్గర చాలా భద్రంగా ఉంటారు వారి ఇరువురిలో ఎవరైనా కనీసం ఒకరైనా వారి దగ్గర ఉంటే భద్రంగా వారు ఉన్నట్టుంటారు ఈ భూమి మీద కాలం మన భద్రత దేవునిలోనే ఉంది ఆ భద్రత ఒక వ్యక్తికి దేవుని మీద ఉన్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మనం చదువుకున్న ఈ కీర్తనలో నూట ఇరవై ఒకటవ అధ్యాయంలో మొత్తము దేవుని భద్రత గురించి ఆయన కాపుతల గురించి ఆయన రక్షణ గురించి తెలియజేస్తుంది ఈ అధ్యాయంలో ఎనిమిది వచనాలు ఉన్నాయి ఆ ఎనిమిది వచనాలలో ఆరుసార్లు కాపాడును అనే మాటను మనం చూస్తాం సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్నిస్తూనే దానికి సమాధానం కూడా ఈ అధ్యాయంలోనే చూస్తాం ఇది కీర్తన అనగా ఆ రోజుల్లో ఇస్రాయేలీలు సంవత్సరానికి అయిన ఇరుషలెం వెళ్ళి బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించేవారు ఆ సమయంలో వారు సమూహాలుగా గుంపులుగా వెళ్ళేవారు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ సంతోషిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ప్రయాణాన్ని కొనసాగించేవారు ఆ ప్రయాణంలో పాడుకునే పాటనే కీర్తన అంటారు ఈ కీర్తన సృష్టికర్త అయిన దేవుని గురించి వివరిస్తూ ఆయన అందరినీ చూస్తున్నాడు అని తెలియజేస్తుంది ఆయన ప్రతి పక్షిని కూడా పట్టించుకొని వాటిని పోషిస్తున్నాడు ఆయన నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు మన తలలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం రోజులో కనీసం రెండుసార్లు అయినా తలదూవుకుంటాం అలా దూకునేటప్పుడు ఏ వెంట్రుక రాలుతుందో ఆయనకు తెలుసు ఏ చోట కొత్త వెంట్రుక వస్తుందో కూడా ఆయనకు తెలుసు కాబట్టి ప్రియ సహోదరి ఈ వాక్యం వెంటనే వారిలో ఎవరి హృదయమైన భారంగా బాధగా విచారంగా వ్యాకులతతో ఉంటే దేవుడు ఈ కీర్తన ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు ఆయన మీతో ఉన్నాడు దేవుని మాట నుండి వచ్చే నెమ్మది ఈ లోకంలో ఎక్కడి నుండి ఎవరి నుండి మనకు దొరకదు ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి మాటను మీ హృదయంలో భద్రపరచుకొని ఆయన నమ్మినట్లయితే ఆయన మీ ప్రార్థనా జీవితాన్ని బలపరిచి మీ విశ్వాసాన్ని బలపరిచి మీకు నెమ్మదిని ప్రశాంతతను అనుగ్రహిస్తాడు ఈరోజు నూట ఇరవై ఒకటవ కీర్తనల నుండి నాలుగు విషయాలు మనం నేర్చుకుందాం మొదటిగా దేవుడే సహాయానికి మూలం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుందాం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహోవో వలన నేను నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరత కావాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇమీడియట్ హెల్ప్ కావాల్సి ఉంటుంది అటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఎవరు సహాయం చేసినా కానీ వారికి ఉన్న అవసరతను బట్టి అది తక్కువ అనిపించవచ్చు అవసరతల్లో బాధలో ఉన్న హృదయంలో నుండి ఎన్నో ప్రశ్నలు ఎన్నో విన్నపాలు వస్తుంటాయి నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఎప్పుడు వెళ్ళాలి ఎలా అడగాలి ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక జవాబు ఒకే ఒక సహాయం దేవుడు మనకు నుండే సహాయం దొరుకుతుంది ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన దగ్గర నుండే మనకు సహాయం దొరుకుతుంది ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయనను నమ్మి ఆయన ఎందు విశ్వసిస్తారో వారు మాత్రమే ఈ సహాయాన్ని పొందుకోగలరు కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం ఏహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇంచను గనక నాకు సహాయము కలిగాను ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు నా హృదయము ఎహోవా ఎందు నమ్మిక ఇంచను గనక నాకు సహాయము కలిగాను ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి నీ హృదయం కూడా దేవుని నమ్మిక ఉంచినట్లయితే నీవు కూడా దావేదు వల సహాయాన్ని పొందుకుంటాం కొండల నుండి గుట్టల నుండి మనకు సహాయం దొరకదు వాటిని పుట్టించిన దేవుడి నుండే సహాయం దొరుకుతుంది ఆయన సర్వశక్తి మంతుడు ఆయన శక్తి చేత కలిగించాడు ఆ శక్తి చేతనే మనకు సహాయం చేయగల సమర్థుడు కీర్తనల గ్రంథం యాభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాను ఒకసారి చదువుకుందాం ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు దేవుడే సహాయానికి మూలం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అత్యవసర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు దేవుడు కావాలి ఆయనే సహాయం చేయగలడు అని గుర్తించి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి దేవా నాకు సహాయం చేయని చేతులు జోడించి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆ రోజుల్లో ఇస్రాయేలీలు ఎరుశల్యం యాత్ర చేస్తున్నప్పుడు అప్పట్లో కాలినడకన ప్రయాణం చేసేవారు ఇప్పుడు మనం కలిగి ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏవి కూడా వాళ్ళకి లేవు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత దూరం వెళ్ళాలన్నా కాలినడకనే ప్రయాణం చేసేవారు ఆ విధంగా వారి ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉండేది వారి ప్రయాణంలో కొండలు గుట్టలు అడ్డొచ్చేవి అడవులు అడవి మృగాలు అడ్డొచ్చేవి పగలంతా ప్రయాణం చేయడం వలన అలసట వచ్చేది ఆ పగలు ఎండదెబ్బ కొన్నిసార్లు తగిలేది ఎండ తట్టుకోలేక రాత్రి వేళ ప్రయాణం చేద్దామంటే చీకటి ఆ చీకటిలో ఏ మృగం ఎక్కడి నుండి వస్తుందో ఏ విష సర్పం కాటేస్తుందో అర్థం కాని పరిస్థితులు వారు ఉండేవారు ప్రయాణం చేయటం వల్ల అలసటొచ్చేది కొన్నిసార్లు అనారోగ్యం కూడా వచ్చేది అయినా కానీ వారంటున్న మాట మా ధైర్యం మా సహాయకుడు దేవుడే ఈరోజు సుదీర్ఘంగా అనిపించే మీ జీవిత ప్రయాణంలో ప్రియ సహోదరి మీ సహాయకుడు ఎవరు ఎవరిని మీరు సహాయకుడిగా ఎంచుకుంటున్నారు ఎవరి ముందు నిలబడి నాకు సహాయం చేయండి అని అడుగుతున్నారు ఈ వాక్యం వెంటనే మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు దేవుని వాక్యం అయితే దేవుడే సహాయానికి మూలం అని తెలియజేస్తుంది ఒకవేళ నీ సహాయకుడు దేవుడై ఉంటే నీవు ధన్యురాలువే కీర్తనల భాగంలో నుండి మనం నేర్చుకునే రెండవ విషయం దేవుడు కునుకడు నిద్రపోడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇస్రాయేలులు చేస్తున్న ఆ యాత్రలో కొన్నిసార్లు కొండలు ఎక్కి దిగాల్సి వచ్చేది అలా ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఒకవేళ వారి కాల్ స్లిప్ అయి పడిపోతే ప్రమాదానికి గురయ్యే ఉంది అందుకే భక్తుడు అంటున్నాడు ఆయన నీ పాదము తొట్రెలనియాడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకకుండా నీ పాదము తొట్రిల్లకుండా కాపాడుతాడు అని భక్తుడు తెలియజేస్తున్నాడు మన దేవుడు కునుకడు నిద్రపోడు నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్న వారు సహితం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో పడుకుంటారు నాకు తెలిసిన ఒక అంకుల్ లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారు ఒకరోజు రాత్రి తను డ్యూటీలో లేనప్పుడు వాళ్ళ బ్యాంక్ రాబరీకి గురైంది వాళ్ళ బ్యాంక్లో దొంగతనం జరిగింది అయితే అసలు ఏం జరిగిందని సీసీ ఫుటేజ్ తీస్తే అందులో సెక్యూరిటీగా పనిచేస్తున్న అతను నిద్రపోతున్నట్లుగా వారు గమనించారు వెంటనే ఆ బ్యాంక్ యాజమాన్యం అతన్ని విధుల్లో నుంచి తొలగించారు ఈ లోకంలో మనుషులుగా ఉన్న ఎవరు కూడా ఈవెన్ జంతువులు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరు పనిచేయలేరు కానీ మనం సేవిస్తున్న దేవుడు కునుకడు నిద్రపోడు కొంతమందికి దేవుడు నిద్రపోతే మన పరిస్థితి ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు అలాంటి వారి కోసమైనేమో దేవుడు ఈ వాక్య భాగం రాయించాడు మనం సేవిస్తున్న దేవుడు కునుకడు నిద్రపోడు ఆయన కునుకకుండా మనల్ని కాపాడేవాడు ఈరోజు మనం కీర్తనల గ్రంథంలో నుండి రెండు విషయాలు నేర్చుకుందాం మొదటిది దేవుడే సహాయానికి మూలం రెండవది దేవుడు కునుకడు నిద్రపోడు మనం నేర్చుకునే మూడో విషయం ఆయనే కాపాడువాడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుందాం ఏహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఏహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ అయినా అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు దేవుడు రాత్రి పగలు మనల్ని సంరక్షిస్తున్నాడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఎండ దెబ్బ గురించి ప్రత్యేకించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకందరికీ అనుభవమే ఎండలో ప్రయాణించినప్పుడు ఎండ దెబ్బ తగిలితే బాడీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి బాడీ డీహైడ్రేట్ అయిపోయి చాలా సివియర్ కండిషన్కి లోనైన వారు చాలామంది ఉన్నారు కొంతమంది ఎండదెబ్బ కారణంగా మరణించిన వారు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయాన్ని చూస్తే షునేమీరాలి యొక్క కుమారుడు కోతకాల సమయంలో ఎండ తీవ్రత వలన చనిపోయినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ప్రవక్త అయిన ఎలిషా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ బిడ్డను బ్రతికించినట్లుగా మనము గమనించవచ్చు మనం ఎంత ఎండలో పనిచేసినా ఎండలో ఎన్ని ప్రయాణాలు చేసినా దేవుడే మనల్ని సంరక్షిస్తున్నాడు అదేవిధంగా రాత్రి వేళ చేసే ప్రయాణాలు కూడా అంత సురక్షితమైనవి కాదు కానీ కొన్ని సందర్భాలలో అవసరతను బట్టి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కానీ దేవుడు సంరక్షిస్తున్నాడు మోజస్ గారు దేవుడు తనకిచ్చిన విషన్ని బట్టి ఎన్నో ప్రాంతాలకు ఎన్నో దేశాలకి ప్రయాణాలు చేస్తూనే ఉంటారు రాత్రనక పగలనక ఎండనక వాననక కానీ దేవుడే సంరక్షిస్తున్నాడు దేవుడే కాపాడుతున్నాడు జాన్ ప్యాటన్ అనే వ్యక్తి ఒక ఐలాండ్ కి మిషనరీగా వెళ్లారు రోజు రాత్రి ఆ ప్రాంతానికి చెందిన నాయకులు ఆ ఊరి వారు జాన్ ప్యాటర్న్ ఉంటున్న ఇంటిని ముట్టడించి కాల్చి అందులో ఉన్నవారిని అందరినీ చంపేయాలని ప్లాన్ వేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న జాన్ ప్యాటన్ మరియు తన భార్య దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం మొదలు పెట్టారు తెల్లవారినా గాని వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం చూసి వారు దేవుని స్థుతించారు యధావిధిగా ఉదయం జాన్ ప్యాటన్ గారు సరుకుల కోసం అని వెళ్ళారు అక్కడ ఆ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుడు ఎదురుపడి మేము రాత్రి మీరున్న చోటికి వచ్చాము చాలామంది వచ్చాము మిమ్మల్ని కాల్చి చంపేయాలని ప్లాన్ వేసుకున్నాము కానీ మీ ఇంటి చుట్టూ మెరిసే వస్త్రాలతో ఖడ్గాలతో వందల సంఖ్యలో ఉన్న మనుషులను చూసి మేము భయపడి తిరిగి వచ్చేసాము అని అన్నాడట జాన్ ప్యాటన్కి విషయం అంత అర్థమైంది అది దేవుడు తమ చుట్టూ ఉంచిన దేవదూతల సమూహం అని తను గుర్తించి మేమైతే ఎటువంటి గాడ్స్ని పెట్టుకోలేదండి మేము సేవిస్తున్న దేవుడే మమ్మల్ని రక్షించాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు కళ్ళారా అద్భుతాన్ని చూసిన ఆ నాయకుడు వెంటనే జాన్ ప్యాటన్ని ఇంకా నాకు చెప్పండి దేవుని గురించి నేను వింటాను సువార్త చెప్పండి అన్నప్పుడు ఇంకా దేవుని గురించి చెప్పండి అన్నప్పుడు వెంటనే జాన్ ప్యాటర్న్ గారు దేవుని సువార్తను అతనికి అతనితో పంచుకున్నప్పుడు ఆ క్షణంలోనే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు ఆ నాయకుడు రక్షించబడిన తర్వాత ఎంతోమంది ఆ ప్రాంతం వారు దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించారు మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు కదండి ఆయన మన జీవితాలని కాపాడడమే కాకుండా ఆ అద్భుతాలు జరిగించి ఇతరులను కూడా రక్షణలోకి నడిపిస్తారు ఇప్పటివరకు మనము ఈ నూట ఇరవై ఒకటవ కీర్తనలో నుండి మూడు విషయాలు నేర్చుకున్నాం దేవుడే సహాయానికి మూలం దేవుడు కునుకడు నిద్రపోడు దేవుడే కాపాడువాడు చివరిది దేవుడే అపాయాల నుండి తప్పించువాడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం ఏ అపాయం రాకుండా ఎహోబా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోబా నిన్ను కాపాడును చాలా సంవత్సరాల క్రితం యూరోప్లో ఒక వ్యాధి సోకింది దాని కారణంగా చాలామంది మరణించారు ఆ వ్యాధిని బ్లాక్ ప్లేగ్గా వారు పరిగణించారు రోజు రోజుకు మరణాల రేటు పెరగడం ప్రారంభించింది నెక్స్ట్ ఎవరి మరణమో అనే ఆందోళనలో ప్రజలు బ్రతికారు చాలామంది ఆ ప్రాంతాన్ని వేకెంట్ చేసి వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు ఇంగ్లాండ్కి చెందిన ఒక వ్యక్తి కుటుంబం కూడా వేరే ప్రాంతానికి వెళ్లారు ఆ వ్యక్తిని కూడా తమతో పాటు రమ్మని కుటుంబ సభ్యులు ఎంతో ప్రాధాయపడ్డారు కానీ దేశం విడిచి వెళ్ళడం ఆ వ్యక్తికి ఇష్టం లేక అక్కడే ఉండిపోయాడు నాకు ఒక రోజు టైం ఇవ్వండి నేను ఆలోచించి చెప్తాను అని అక్కడే ఉండిపోయాడు అతనికి అక్కడ పరిస్థితి అంతా తెలుసు ఒకవేళ తను ఆలస్యం చేస్తే మరణం సంభవిస్తుందని కూడా తెలుసు తను తీసుకునే నిర్ణయం తన జీవితానికి చాలా విలువైంది అని కూడా తెలుసు చాలా గంటల సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా అతన్ని బలపర్చారు కీర్తల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం ఒకటి నుండి ఏడవ వచనాలు చదువుకుందాం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను గుర్చి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయముకైనను వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకొందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని యుద్ధకు రాదు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు అతన్ని బలపరిచాడు అతను అక్కడే ఉండిపోయి ఆ వ్యాధితో బాధపడుతున్న వారి మధ్య పరిచర్య చేశాడు ఆ వ్యాధి ఉన్నంత కాలం దేవుడు అతన్ని కాపాడాడు ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు అతన్ని దేవుడు సంరక్షించాడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న సాక్ష్యాలన్నీ సజీవ సాక్ష్యాలు దేవుడు తన పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేరుస్తాడు ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు అపాయాల నుండి నేను తప్పిస్తాడు మన చుట్టూ ఏమి సంభవించినప్పటికీ మనం నిరంతరం ఆయన కాపుదల్లో ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి మనిషి జీవితం అల్పం అపాయాలతో నిండుకుంది అయినప్పటికీ అపాయాలన్నిటి నుండి దేవుడే మనల్ని కాపాడుతాడు ఈ భూమిదా ఉన్నంతకాలం మటుకే కాదు కానీ మన మరణంలో కూడా ఆ దేవుడు మన తోడుంటాడని వాక్యం తెలియచేస్తుంది మనం మరణించిన తర్వాత మన ఆత్మలను క్షేమంగా ఆయన పరలోకం చేరుస్తాడు ఆయనతో పాటు జీవింపజేస్తాడు ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మనము చదువుకున్నట్లయితే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఎప్పుడైతే మనము సత్యసువార్తను విని యేసు క్రీస్తుని దేవునిగా అంగీకరించి మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టామో ఆ రోజు నుంచి మనం మరణించేంత వరకు దేవుడు మన ఆత్మల చుట్టూ పరిశుద్ధాత్మ కాపదలను ఉంచాడు మన ఆత్మను ఎవరు కూడా అపహరింపలేరు పరలోకం చేరేంత వరకు ఆయన వాటిని సంరక్షిస్తాడు సురక్షితంగా మన ఆత్మలను పరలోకం చేర్చుతాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ఈ రోజు నీ జీవితం కష్టంగా బాధలో శోధనతో ఎటువంటి పరిష్కారం లేకుండా ఉండొచ్చు వీటన్నిటిని విడిచిపెట్టి ఎక్కడైనా దూరం వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచనలో మీరు ఉండొచ్చు సహాయం కొరకు కన్నులు పైకెత్తి చూసే వ్యక్తిలానే ఉండొచ్చు రేపేమి సంభవిస్తుందో అనే ఆందోళనలోనే ఉండొచ్చు ఎవరైనా నా హృదయంలో ఉన్న బాధను పంచుకుంటే చాలు అనే ఆలోచనలో మీరు ఉండొచ్చు ఈరోజు నీ కొరకు దేవుడు ఒక శుభవార్తను మీ ముందు ఉంచుతున్నాడు దేవుడు తప్ప ఈ లోకంలో గొప్ప సహాయకుడు గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఆయన పరలోకంలో వసించే దేవుడైనప్పటికీ ఈరోజు నీ మనసులో నీ హృదయంలో జీవించటానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ నువ్వు మరోసారా ఎస్ఐ నా హృదయంలోకి రండి నాకు సహాయం చేయండి అంటే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ఈరోజు కీర్తనల గ్రంథంలో నుండి నాలుగు విషయాలు మనం నేర్చుకుందాం దేవుడే సహాయానికి మూలం రెండోది దేవుడు కునుకడు నిద్రపోడు మూడోది దేవుడే కాపాడువాడు నాలుగవది దేవుడే అపాయాల నుండి తప్పించువాడు ఈ మాటలన్నీ మీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మీ సహాయకుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ గాక ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడవు ఘనుడవు సర్వశక్తిమంతుడవు ఒక్క మాట చేత సమస్తాన్ని కలిగించిన దేవానికి స్తోత్రాలు చెల్స్తున్నాను నీ సృష్టిని వివరించటానికే దాన్ని తెలుసుకోవటానికే దేవా మనుషులమైన మా వల్ల కాదు కానీ ఎంత శక్తిమంతుడవు మమ్మల్ని దీనులుగా దరిద్రులుగా విడిచిపెట్టలేదు కానీ నీ యొక్క కృపచేత మమ్మల్ని రక్షించుకోవడానికి మీతో పాటు కలిసి జీవించటానికి మా మధ్య మనిషిగా దిగి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో ఈ జీవిత కాలంలో నేను తెలుసుకునే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు నేను తెలుసుకోవడం మా మంచితనం కాదు గొప్పతనం కాదు కేవలం నీ యొక్క ద్వారానే మేము రక్షించబడ్డాం తండ్రి నీకు స్తోత్రాలు చూస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడో చూస్తున్న దేవుడో కాపాడే దేవుడు సహాయకుడు దేవా మరి ఎవరైతే నిన్ను నమ్మి నిన్ను సహాయకుడిగా ఎంచుకుంటారు వారి జీవితాల్లో తుది వరకు ఉంటానని సెలవిచ్చిన దేవుడో ఈ వాగ్దానాలన్నీ మా జీవితాల్లో నెరవేరుస్తున్న దేవుడు ని కృతజ్ఞతాస్తుతులు తలలు వంచిన ప్రతి బిడ్డని మీరు పేరు పేరు పేరువలసిన దీవించి ఆశీర్వదించండి వారికి ఉన్న అవసరతలు తీర్చండి దేవ ఇంకా నీ మాటల్ని నమ్మి నీ అందు విశ్వాసం వచ్చే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి విషయంలో వారిని సరిచేస్తూ దేవా నీకిష్టంగా వారు జీవిస్తూ నీ నుండి మేలు పొందుకునే బిడ్డలుగా వాళ్ళని ఉంచమని ప్రార్థిస్తున్నాను ఈ కొద్ది సమయం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది మనం యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధి నామను ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె